బీరా 91 వ్యవస్థాపకుడు అంకుర్ జైన్ 2015లో బీరా 91 అనే క్రాఫ్ట్ బీర్ ని విడుదల చేశారు. దీన్ని ప్రారంభించిన రెండేళ్లలోనే అది భారతీయ యువతకి ఇష్టమైన బీర్ బ్రాండ్ గా మారిపోయింది. యూత్లు ఈ బీర్ బ్రాండ్ ఇంతగా సక్సెస్ అవుతుందని తాను కూడా ఊహించలేదని వ్యవస్థాపకుడు అంకుర్ జైన్ పేర్కొన్నారు. చిన్న పెట్టుబడిని 1700 కోట్ల కంపెనీగా మార్చడంలో అంకుర్ జైన్ కృషి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అతనికి మద్యం వ్యాపారం చేసే ఆలోచన లేనేలేదు. చికాగో యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాతే తాను వ్యాపారం చేస్తానని అంకుర్ నిర్ణయించుకున్నాడు. ఆపై అతను 2007లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. దేశానికి వచ్చిన తర్వాత బీర్లలో ఆప్షన్స్ ఎక్కువగా లేవని అతను గమనించాడు. అప్పుడే అతని మదిలో ఈ వ్యాపారం ప్రారంభించాలి అనే ఆలోచన వచ్చింది. అతను వెంటనే మన దేశంలో వ్యాపారాన్ని ప్రారంభించాడు. కొత్త బీర్ బ్రాండ్ ప్రవేశపెట్టాడు. వారి బీర్ బ్రాండ్ పేరు బీరా 91 అని నిర్ణయించాడు. మద్యం వ్యాపారంతో అంకుర్ కుటుంబం ఏమాత్రం సంతోషంగా లేదు. కానీ అతని బ్రాండ్ బీరా 91 విజయం తర్వాత అతని కుటుంబంలో అసంతృప్తి పోయింది. బీరా 91 బ్రాండ్ యువతలో అత్యంత ఆదరణ పొందింది. బీరా 91 కి ముందు కింగ్ ఫిషర్ దేశంలో ప్రసిద్ధి చెందింది. అందుకే అంకుర్ తన బ్రాండ్ ని తీసుకురావడానికి ముందు డిజైన్, టేస్ట్, బెటర్ ప్రైస్ ఇలా అన్ని విషయాలపై వర్క్ చేశాడు. ఈ పరిశోధన కారణంగా ప్రస్తుతం బీరా 91 పేరు అందరి నోట నానుతోంది. బీరా 91 ఎంపీ నాగ్పూర్ లో తయారు చేయడం ప్రారంభమైంది. ఇప్పుడు ఇది దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో అమ్ముడవుతోంది. కంపెనీ నికర విలువ 2015 సంవత్సరంలో 1722 కోట్లుగా ఉంది. బీరా 91 కాకుండా కంపెనీ పోర్ట్ఫోలియోలు ఇతర బీర్లు కూడా ఉన్నాయి. బీరా వైట్, బీరా లైట్, బీరా స్ట్రాంగ్, ఇండియన్ పేల్ అనే 4 రకాల బీర్లని కూడా ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తోంది. వాటిలో ఆల్కహాల్ కంటెంట్ కేవలం 5 నుంచి 6% మాత్రమే ఉండేలా కంపెనీ తయారు చేసింది. అలాగే 2 బీర్లు బూమ్ క్లాసిక్, బూమ్ స్ట్రాంగ్, వీటిలో 6 నుంచి 8% ఆల్కహాల్ ఉంటుంది. ఇందులో బీరా స్ట్రాంగ్, బూమ్ స్ట్రాంగ్ లకి భారీ డిమాండ్ ఉందని కంపెనీ వెల్లడించింది.